హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి నైన్త్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ నుండి ఫిఫ్టీన్త్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్సైజ్ నైన్ పాయింట్ వన్ నుండి థర్టీన్త్ ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకుందామండి కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టూ టెక్నోమెట్రీ సెమిస్టర్ వన్లో ఉన్న చాప్టర్స్ రియల్ నెంబర్స్ పవర్ నంబర్స్ పేగ్రాఫ్ ఫీయర్ ఈక్విషన్ ఇన్ టూ వేరియబుల్స్ బుక్స్ కిక్ ఈక్వెషన్స్ ఇవన్నీ చాటర్కి సంబంధించిన పేరిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి ఓకేనా కంపల్సరీగా మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఓకే మరి మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్ డైగ్రామ్లో డ్రా చేసుకుందాం ఇది ఎందుకంటే క్వశ్చన్ నుండి డైగ్రామ్ ఎలా చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి నెక్స్ట్ ఫర్వర్గా నేను క్వశ్చన్ చదువుకుందాం మనము యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ సెవెంటీ ఫైవ్ మీటర్ హై లైట్ హౌస్ ఫ్రమ్ ద సీన్ లెవెల్ ఇక్కడ మనం చాలా ప్రభుత్వం చేస్తాం ఈ చాప్టర్లో అయితే మనం ఎక్కువగా గ్రౌండ్ డ్రా చేసుకుంటూ ఉంటాం అంటే గ్రౌండ్ లెవెల్ అంటే గ్రౌండ్ అన్నట్టు ఈ గ్రౌండ్ మీద మనం బిల్డింగ్స్ అయినా లేదా టవర్స్ అయినా లేదా పోల్స్ అయినా ఏదైనా కానీ మనం ఎలా డ్రా చేసుకుంటాం ఇక్కడ పర్టికులర్గా రైట్ హౌస్ అన్నాడు అంటే సీన్ లెవెల్ అన్నాడు అంటే ఇది సీ అన్నమాట సీ లెవెల్ అంటే సీ అంటే ఇది ఓషన్ అన్నమాట ఇక్కడ చెప్పాలంటే ఓకేనండి సో అది ఒక లైట్ హౌస్ ఉందంట అంటే ఇక్కడ ఒక లైట్ హౌస్ డ్రా చేసుకుందాం పెద్దది అండ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ హై అంట అది అంటే సెవెంటీ ఫైవ్ మీటర్స్ హైట్ అంట ఓకేనా అండ్ యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్ అంటే టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ అంటే ఇది సో దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ పాయింట్ అబ్జర్వేషన్ పాయింట్ మనకి ఇచ్చినప్పుడు అలాగే అబ్జర్వర్ ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అబ్జర్వర్ ఇచ్చినప్పుడు పర్టికులర్గా అబ్జర్వర్ కూడా ఒక హైటు మనం వేసుకోవాలి అబ్జర్వేషన్ అంటే అబ్జర్వర్ గురించి ఇవ్వకుండా డైరెక్ట్గా అబ్జర్వేషన్ పాయింట్ లేదా ఎలాంటి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా పాయింట్ ఉన్నట్టు ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి అండ్ ఈ పాయింట్ కూడా మనం ఎలా కన్సిడర్ చేయండి అబ్జర్వర్ యొక్క ఐగా కన్సిడర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా అంటే ఇప్పుడు అబ్జర్వర్ యొక్క ఐ ఇక్కడ ఉన్నట్టు ఓకే నెక్స్ట్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టూ షిప్స్ ఆర్ థర్టీ డిగ్రీస్ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంట అంటే ఇక్కడ మనకి టూ షిప్స్ ఉన్నాయి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ కూడా ఇచ్చాడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా యాంగిల్ ఆఫ్ ఇరివేషన్ అయినా మనం వేసే ముందు ఫస్ట్ మనం హావీ లైన్ డ్రా చేయాలి హావీ లైన్ అంటే ఏంటండి గ్రౌండ్కి ప్యారల్గా గ్రౌండ్ అంటే పర్టికులర్గా ఈ క్వశ్చన్లో గ్రౌండ్ అంటే మనకి సీ లెవెల్ అంతే కదండి అంటే దీన్నే గ్రౌండ్ అనుకోండి ఏదనుకున్న ప్రాబ్లం లేదు అంటే షిప్స్ అంటే షిప్స్ గ్రౌండ్ మీద ఉండవు కదా అందుకని సీ లెవెల్గా ఇచ్చాడు మనకి ఓకే సో ఇక్కడ మన హారిజెంటల్ లైన్ అంటే ఏంటంటే గ్రౌండ్కి గా అబ్జర్వర్ యొక్క ఐ లేదా అబ్జర్వేషన్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే సో దిస్ ఈస్ ద హారిజెంటల్ లైన్ ఓకేనా ఇప్పుడు ఈ హారిజెంటల్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి కిందకి చూస్తున్నప్పుడు లైన్ ఆఫ్ సైట్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ టూ షిప్స్ ఉన్నాడు అన్నాడు కదా అంటే టూ షిప్స్కి టూ షిప్స్ని చూస్తున్నట్టు మనం లైన్ ఆఫ్ సైట్స్ చేసుకుని అప్పుడు ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అని అంటాం యాంగిల్ ఆఫ్ ఎగ్విషన్ అంటే ఏంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి వీటి అన్నిటి గురించి నేను ఫస్ట్ వీడియో చెప్పానండి మనం ప్రతి వీడియోలోని చెప్పుకుంటూ వెళ్తే కొంచెం టైం అయిపోతుంది అందుకని నేను ఫస్ట్ వీడియోగా మీకు క్లారిటీగా చెప్పాను అప్పటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి మనం చాలా వీడియోస్గా చెప్పుకోవడం జరిగింది ఓకేనా సరే అలాగే ఇక్కడ రెండు షిప్స్ ఉన్నాయన్నాడు కదండి మనం ఇక్కడ ఒక షిప్ వేసుకుందాము ఇక్కడ ఒక షిప్ వేసుకుందాం ఓకేనా సరే అయితే మీకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఏ రెండు షిప్ ఎలా ఉన్నాయని మనకి ఏం అవగదు కదా ఇది సీవే అన్నాడు అంటే ఇదంతా కూడా సీఏ కదా అవునా అంటే ఓ షిప్ ఇక్కడ ఓ షిప్ ఇక్కడ ఉండొచ్చు లేదంటే ఓ షిప్ ఇక్కడ ఓ షిప్ ఇక్కడ ఉండొచ్చు అని మీకు డౌట్ రావచ్చు అందుకనే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ అంట అంటే రెండు ఒకటి దాని వెనకగా ఇంకోటి ఉందంట అంటే ఒక షిప్ ఇది అనుకోండి ఇంకో షిప్ దీని వెనక దీని వెనక ఉన్నట్టు ఓకేనా ఓకే అండ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్ అదేందండి ఇప్పుడు అంటే లైట్ హౌస్ ఇది అనుకోండి ఇదే సైడ్లో ఒక షిప్ ఇక్కడ ఉంటే దీని వెనకగా ఇంకొక షిప్ ఉందంట సో అంటే ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఎంత ఇచ్చాడండి థర్టీ డిగ్రీస్ ఒకటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకటి ఇచ్చాడు యాక్చువల్గా మనం ఇలా డ్రా చేసుకుని చాలా మంది డౌట్ కావచ్చు ఇక్కడ థర్టీ పెట్టాగా లేదా ఇక్కడ థర్టీ పెట్టాగా అని ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇది ఇది ఈ ఉంది కదా నార్మల్గా ఈ ఇలా ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఉండేదంటే ఇది కొంచెం ఇలా ఎక్కువ ఎక్స్టెండ్ అయితే ఎక్కువ ఎక్కువేంగా ఉంటుంది తక్కువ ఎక్స్టెండ్ అయిందని కూడా తక్కువేంగా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా ఎక్స్టెండ్ అయింది ఏంటి మీకు అనిపించవచ్చు ఇది ఎక్కువ ఎక్స్టెండ్ అయిందని ఇది ఎక్కువ ఎక్స్టెండ్ అయినట్టు కాదు ఇది దూరంగా ఉన్న వాళ్ళకి మీకు అలా అనిపిస్తుంది తప్ప ఎక్కువగా ఎక్స్టెండ్ అయింది ఇది అంటే ఇది మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ థర్టీ డిగ్రీస్ తర్వాత ఫార్టీ ఫైవ్ కదా అందుకని దీన్ని ఫస్ట్ షిప్ అనుకుందాము దీన్ని సెకండ్ షిప్ అనుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఇదంతా బాగానే ఉంది ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ ఆ రెండు షిప్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఆ రెండు షిప్స్ ఎంత దూరంలో ఉన్నాయి అంటే డయాగ్మెటికల్గా ఇది కనిపెడితే మనకు ఆన్సర్ అయిపోయినట్టేనండి ఓకేనా ఓకే సారీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ కదండి ఇస్తాం మనకి నేను యాంగిల్ ఆఫ్ ఎగ్మిషన్స్ చేశాను సో యాంగ్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఫస్ట్ ఇక్కడ నుండి ఫస్ట్ షిప్ ఇక్కడ ఫస్ట్ షిప్ చూస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ యాంగిల్ ఇచ్చినట్టు ఎంత ఇచ్చినట్టు అంటే మనకి థర్టీ డిగ్రీస్ ఓకేనా సెకండ్ షిప్ అంటే ఈ యాంగిల్ సో ఇక్కడ నుంచి ఎగర్వా చేసినప్పుడు ఈ హాబీజెంటల్ లైన్ నుండి అంటే ఈ మొత్తం యాంగిల్ ఇచ్చినట్టు ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇది థర్టీ డిగ్రీస్ అనుకోండి ఇది కూడా థర్టీ డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఆ ప్రకారం చేసుకుంటే ఇది ఏదని అనుకోండికి వచ్చేపటికి ఇది థర్టీ అంటే ఇది కూడా ఎంత అవుతుందండి థర్టీ డిగ్రీస్ ఓకేనా ఇప్పుడు ఉమ్మగ్లో బాగా చేయండి ఈ యాంగిల్ ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కదా ఇప్పుడు ఇది ఏదని అనుకోండి అండి ఇప్పుడు ఇప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ అంటే ఇది కూడా ఎంత అవుతుంది కదండి అంటే మీకు తెగడం కోసం నేను అలాగే వేసాను ఓకేనా ఫ్రెండ్స్ సో అదండి మనకి యాక్చువల్గా ఇందాక నేను డైరెక్ట్గా యాంగిల్స్ వేసేసి వేసేసాను కదా డైరెక్ట్గా ఇదే ఉంచేయచ్చు కదా మీకు అనిపించవచ్చు బట్ డైరెక్ట్గా ఉంచేయడం వేరు మీకు యాంగిల్స్ ఎలా వచ్చాయి అన్న తెగడం కోసం మనం ఇవి వేయాలి కంపల్సరీగా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు డయాగ్రామ్ము నీట్గా నోట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న రఫ్ డైగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేశాను కాకపోతే ఫర్దర్గా కొన్ని యాడ్ చేశాను అంతే అంటే ఈ పాయింట్స్ నేమో క్యాప్టక్ ఏ క్యాప్టక్ బి క్యాప్టక్ సి క్యాప్టక్ డి అని అనుకున్నాను ఇంకా ఈ యాంగిల్స్ ఇవన్నీ సేమ్ అండి ఇందక్కడ చూడగలిగి ఇది సెవెంటీ ఫైవ్ మీటర్స్ రైట్ హౌస్ యొక్క హైటు అండ్ ఈ డిస్టెన్స్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి ఇది మనకి తెలియదు కాబట్టి అంటే షిప్స్ మధ్య డిస్టెన్స్ ఇది ఎక్స్ అని అనుకున్నాను తెగదు కాబట్టి దాంతోపాటు మనకి ఈ డిస్టెన్స్ కూడా తెలియదు కదండి ఇది తెలియదు కాబట్టి వై అని అనుకున్నాను సో ఇది ఎక్స్ ఇది వైఏ అంటే మొత్తం ఎంత అవుతుందండి ఎక్స్ ప్లేస్ వైయే కదా సో అంతే ఇవి మాత్రమే నేను ఎక్స్ట్రాగా రాసినవి ఓకే ఇప్పుడు మన గోల్ ఏంటి ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అంతే ఓకేనా సరే ఇక్కడ వన్ అంటే షిప్ వన్ అని టూ అంటే షిప్ టూ అని ఇక్కడ రాశాను నెక్స్ట్ హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ అంటే ఇదే కదండి ఏబీ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ అంటే ఇది దీనికి దీనికి మధ్య దూరం ఎంత సీడీ అంటే ఎంత అనుకున్నాం ఎక్స్ ఇదిగో సీడీ ఈక్వల్ టు ఎక్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ నుండి ఓకేనా ఈ చిన్న ట్రయాంగిల్ నుండి ఈ వై ఎంతో చూద్దామండి ఆ తర్వాత ఈ పెద్ద డ్రాయింగ్ తీసేసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం ఎక్స్ వ్యాగ్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఓకేనా అంటే ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా చెప్పేదానికంటే సొల్యూషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాక మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఈ ట్రాంగిల్ కన్స్డర్ట్ చేస్తాను ఇది ఏ బీసీ సో ఫ్రమ్ ట్రాయింగింగ్ ఏబీసీ ఈ ట్రయంగిల్ ఇక్కడ చూడండి అంటే మీకు కన్ఫ్యూజింగ్గా లేకుండా ఉండడం కోసం కన్ఫ్యూజ్ ఉండ ఉండకపోవడం కోసం ఏబి అంటే సెవెంటీ ఫైవ్ ఇది బీసీ అంటే వై ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది ఇది ఎడ్జిసెంట్ అవుతుంది సో ఆపోజిట్ టు ఎడ్జిసెన్ టు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టెక్నోమెటిక్ రేషియో ఏంటంటే మనకి టెన్ కాబట్టి టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై ఎడ్జిసెన్ సైడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ ఆపోజిట్ సైడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏబీ బై ఎడ్జెసిన్ సైడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే బీసీ ఓకేనా వన్ అని నేను వన్ బై వన్ అని రాసుకోవచ్చు కదా సో వన్ బై వన్ అంటే వన్ అని నెక్స్ట్ క్రాస్ మల్టిఫ్లికేషన్ చేసేయండి వన్ ఇంటూ బీసీ బీసీ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏబీ ఏబీ సో మరి ఏబీ అంటే మనకి తెలుసు ఎంత సెవెంటీ ఫైవ్ మీటర్స్ సో బీసీ అంటే వై అంటే వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ మీటర్స్ మనకి వై బ్యాగ్ వచ్చేసింది ఇప్పుడు పెద్ద ఫ్రాంక్గా కన్సిడర్ చేద్దాం ఏ బీ డి ఇంకెక్కడ వేసిన చూడండి ఏబీడి ఏబి అంటే సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఈ మొత్తం ఇప్పుడు బీడీ అంటే మొత్తం తీసుకోవాలి మొత్తం ఎంతండి ఎక్స్ప్లస్ వై కాబట్టి ఇదిగా ఎక్స్ప్లస్ వై అండ్ యాంగిల్ ఏమో థర్టీ డిగ్రీస్ మగివిస్ ఏమండి ఈ యాంగిల్తో మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద ఆపోజిట్ అండ్ దిస్ ఈస్ ఎజెస్ సెంటర్ సో ఆ రెండు ఇన్వాల్వ్ అయ్యిన టెక్నోమేటికల్ ఇష్యూ టెన్ కాబట్టి టెన్ థర్టీ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థర్టీ డిగ్రీస్ బై ఎడ్జెసిన్ సైడ్ టు థర్టీ డిగ్రీస్ సో టెన్ థర్టీ డిగ్రీస్ అంటే వన్ బ్లస్ బేబు త్రీ ఆపోజిట్ సైడ్ టు థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై ఎడ్జెసిన్ సైడ్ బీడీ సో ఏబీ బై బీడీ క్రాస్ మల్టిప్లికేషన్ వన్ ఇంటూ బీడీ బీడీ ఈక్వల్ టు స్క్వే గుడ్ త్రీ ఇంటూ ఏబి ఓకేనా నెక్స్ట్ బీడీ అంటే ఎంతండి మనకి ఎక్స్ప్రెస్ వై ఇది బీడీపుస్ ఎక్స్ప్రెస్ వై రాస్తాను సో స్వే గుర్ త్రీ ఇంటూ ఏబి అంటే ఎంత మనకి సెవెంటీ ఫైవ్ అంతే కదా ఏబి అంటే హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి వై అంటే ఎంత వచ్చిందండి సెవెంటీ ఫైవ్ ఇంక వైపు సెవెంటీ ఫైవ్ రాస్తాను నెక్స్ట్ ఇంకా ఎక్స్ ఒకటి మనం ఫైన్ అవుట్ చేస్తే సరిపోదు ప్లస్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ సెట్ ట్రాన్స్పోర్ట్ చేయండి ఇక్కడ స్వే గుడ్ త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ అన్నా లేదంటే సెవెంటీ ఫైవ్ ఇంటూ స్వే గుడ్ త్రీ అన్నా ఒకటే బట్ బెస్ట్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ నెంబర్ రాయండి తర్వాత రూట్ ఉన్న నెంబర్ రాయండి సో ఇప్పుడు సెవెన్ సెవెంటీ ఫైవ్ పక్క మైనస్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ కామన్గా ఉందండి సెవెంటీ ఫైవ్ సో సెవెంటీ ఫైవ్ కామన్ తీస్తే సెవెంటీ ఫైవ్ ఇంటూ స్కే గుర్ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ షిప్స్ అంటే ఇక్కడ మీకు డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఇంటూ స్కే గుర్ మైనస్ వన్ అని రాసండి ఓకే నా ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా గైడ్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మరి తగ్గిద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్